విజయనగరం జిల్లా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగేద్దాం. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. గో ఎలక్ట్రిక్ గో గ్రీన్ నినాదంతో జిల్లా పరిషత్ ఆవరణలో నెట్ క్యాప్ ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ప్రదర్శన అవగాహన కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఆటోలను కార్లను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. వాహనాలను స్వయంగా నడిపి చూశారు. ఈ ప్రదర్శన గురించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకతను నెట్ క్యాప్ జిల్లా నిర్వాహకులు ఎంపీకే రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో నెట్ క్యాప్ డైరెక్టర్ పద్మావతి, జెడ్పీటీసీ గార తవుడు, జెడ్పీసీఈఓ ఎం అశోక్ కుమార్, డిప్యూటీ సీఈఓ కె రాజ్ కుమార్, జెడ్పీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ రహిత అలవాట్లను ప్రతిజ్ఞ చేయించున్నాను. ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి రోజున రాష్ట్ర స్థాయిలో విజయవాడలో గో ఎలక్ట్రిక్ గో గ్రీన్ అనే ఒక నినాదంతో పర్యావరణాన్ని కాపాడండి అనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో డీజిల్ వినియోగాన్ని పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని అలాగే పర్యావరణాన్ని పెంపొందించాలని అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించాలని చెప్పే ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన దేశంలోనే గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ G20 సమ్మిట్ భాగంగా వారి ప్రపంచ దేశాలతోనే ఇవాళ భారతదేశం రాబోయే రోజుల్లో మరి గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పడం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండడం, ఏదైతే పూర్తిగా గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయాలి, మరి ఎక్కడున్న పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, మరి పూర్తిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏవైతే 2-వీలర్స్ కానీ 3-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ వెహికల్స్ ఏ కంపెనీస్ ఈ దేశంలో కానీ ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్న వెహికల్స్ని ఒక డెమో ఇచ్చే భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ప్రాంగణంలో